అదే అది నువ్వు యూ కాంట్ డిక్టేట్ ది టర్మ్స్ టు ది గవర్నమెంట్. నేను కూడా గవర్నమెంట్ టర్మ్స్ చేయలేను. వారు మాట్లాడతా ఉన్నప్పుడు దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవాలి తప్ప ఎప్పుడు ఏ గంటలో ఏ నిమిషంలో మీ ప్లేస్ లో అమ్మా రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష, ఇప్పుడు చాలా శాసనసభ అంతా కూడా చాలా గందరగోళమైనటువంటి వాతావరణంలో సభ నడవడం అనేది సంస్కారం కాదని నా మనవి అధ్యక్ష. ముఖ్యంగా నేను మనవి చేసేది ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులకి నేను వారేదో రాసుకుంటూ నిమగ్నమై ఉన్నారు, వారికి నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను, ఇలాంటి సాంప్రదాయాలు మంచివి కావు. ఒకవైపున ప్రత్యేకంగా మహిళల భద్రత మీద చర్చ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఉల్లి కూడా సమస్య ఉన్నది, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉల్లి సమస్య మీద కూడా చర్చిస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పిన తరువాత కూడా ఈ విధంగా గందరగోళం చేసి ఒక పాండమోనియాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయటం సమంజసం కాదనేది నా అభిప్రాయం. నేను మీ ద్వారా గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులకు మనవి చేసేది ఏమిటంటే ఈ పాండమోనియాన్ని తగ్గించి వారిని ఎన్నుకోకు పిలిపించి దాని మీద చర్చ జరిగే విధంగా ఏదైతే మహిళల భద్రత కోసం సుదీర్ఘమైన చర్చ జరుగుతూ ఉన్నదో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్య అది ఇవాళ బర్నింగ్ ఇష్యూగా ఉన్నది. దాని మీద చర్చానంతరం అలాగే ప్రతిపక్ష నాయకులు గారిని కూడా కోరమనండి, అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఒకవైపున మహిళల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఉల్లిపాయ మీద చర్చ జరగాలనేటువంటి ఒక పాండమోనియాన్ని సృష్టించడం సభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులకు మర్యాద కాదని వారికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. వారిని బ్యాక్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఏదైతే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద జరుగుతున్నటువంటి చర్చను కొనసాగించవలసిందిగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు సహకరించవలసిందిగా మీ ద్వారా వారిని నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష. మీరు కూర్చోండి, ఇలా వినండి. చర్చకు ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్న తర్వాత దాని మీద ఇద్దరు అంశాలు, అదే సమయంలో మహిళల చట్టాల మీదను చర్చ జరుగుతుండేటప్పుడు ఇది మంచి పద్ధతి కాదు. అది తప్పనిసరిగా ఆ చర్చ వచ్చినప్పుడు ఆయనే మాట్లాడమండి, మీ పార్టీ తరఫున మాట్లాడమండి ముఖ్యమంత్రి గారు, ఆయనే మాట్లాడమండి ముఖ్యమంత్రి గారు చర్చ ఇచ్చినటువంటి దాంట్లో ఎవరొద్దన్నారని ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ దాట్. పదండి, మాట్లాడదాం, పదండి సార్, ఆయన చెప్తారు, పదండి పదండి సార్, పదండి, మాట్లా కూర్చోండి, చర్చ జరిగినవ్వండి అమ్మా, మీరు పదండి, మీరు పదండి అమ్మా. రోజా రోజా గారు చెప్పండి అమ్మా. మహిళా భద్రత అంశం మీద ఈ రోజు చర్చించడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే సభాపతి మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా మహిళలందరూ కూడా దిశ సంఘటనతో తల్లడిల్లిపోయారు. ఈరోజు వారి ఆవేదన కానీ, వారి భయం కానీ, వారి యొక్క ఆలోచన విధానం కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అధ్యక్ష. దిశ ఘటన తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మహిళా భద్రత మీద చర్చ జరుగుతుంటే దేశమంతా కూడా ఈ అసెంబ్లీలో మహిళా భద్రత కోసం ఎలాంటి చట్టాలు చేస్తున్నారు, మనకి భద్రత ఎలా కల్పిస్తారని ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఈ చర్యను తీసుకొచ్చినందుకు ముందుగా జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మొన్న దిశని రేప్ చేసి ఆ తర్వాత చంపేసి
ఆ తర్వాత కాల్ చేసిన విధానం చూస్తుంటే మానవత్వం ఉన్న మనిషి ఎవరికైనా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది అధ్యక్ష. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలోని మహిళలు ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ గోడను వినిపించాలనుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళలో ఉన్న బాధ, భయం, ఆక్రోశం ఈరోజు సొంత అన్న లాంటి జగన్ గారికి వినిపించాలనుకుంటున్నారు అధ్యక్ష. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న గొడవ చూస్తుంటే ఎక్కడ కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడతారో, ఎక్కడ లోకేష్ గారి ఫోటోల గురించి మాట్లాడతారో, ఎక్కడ బాలకృష్ణ గారు అమ్మాయి కనిపిస్తే కడుపు చేయాలి, కమిట్ అయిపోవాలి అని చెప్పిన దాని గురించి డిస్కస్ చేస్తారో అని భయపడుతున్నట్టున్నారు. కానీ ఈరోజు ఇక్కడ జరిగేది మహిళల భద్రత మీద. ఈరోజు మహిళల భద్రత కోసం ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష. ఆ భద్రత గురించి హోంమంత్రి గారు మాట్లాడుతుంటే ఈరోజు ఉల్లిపాయ లేకపోతే మా ప్రాణం పోతుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళ ప్రాణ మానాల మీద వాళ్ళకి ఎంత గౌరవం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. వీళ్ళు మహిళల్ని చులకన చేసే విధంగా 5 సంవత్సరాల కాలంలో పరిపాలించారు కాబట్టి మహిళలందరూ వీళ్ళని ఆ మూలన కూర్చోబెట్టారన్న విషయం కూడా వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ తినే పప్పులో ఉల్లిపాయ లేదని బాధపడుతున్నాడు, కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్ల మాన ప్రాణాలకి భద్రత లేదన్న విషయం మీద ఆయనకి బాధ లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆయనకు ఆడపిల్ల లేదు కదా అధ్యక్ష, ఆ బాధ ఆయనకు తెలియదు అధ్యక్ష. ఈరోజు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను గొప్పలు చెప్పుకుంటున్నాడే, ఒక ఆడపిల్ల భద్రత గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాల గురించి అనవసర రాతాంతం చేయకూడదని తెలియదా అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది చాలా ముఖ్యమైన విషయం, ఈరోజు దేశమంతా అట్టుడికి పోతుంది కాబట్టి మహిళా భద్రత గురించి మనం మాట్లాడాలి, మహిళలకి భద్రత కల్పించే చట్టాలు చేసి మహిళలకి ధైర్యాన్ని నింపాలని ఈరోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఉల్లిపాయల మీద కూడా సమయాన్ని కేటాయిస్తానని చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా రాద్ధాంతం చేస్తుంటే చూస్తుంటే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు కదండి, కోడలు మగపిల్లాడు కంటే అత్త సంతోషించదాని, అంటే ఆడదాని పుట్టుకనే విభేదించే చంద్రబాబు నాయుడు ఆడదాని భద్రత గురించి కూడా మాట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వడానికి ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మన రాష్ట్రంలో ఈరోజు మహిళలు, విద్యార్థులు అందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అధ్యక్ష. ఈ దిశ సంఘటన తర్వాత మహిళలు ఆఫీసులకు వెళ్లాలన్నా, ఆడపిల్లలు కాలేజీలకు వెళ్లాలన్నా, స్కూళ్ళకి వెళ్లాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష. మొన్న చూస్తే దిశ, అంతకు ముందు చూస్తే రిషితేశ్వరి, ఆ ముందు నిర్భయ, అంతకన్నా ముందు చూస్తే స్వప్నిక, ప్రణీత, రేపెవరు ఈ మృగాలకి బలి కావాల్సింది, రేపెవరు అన్న భయంతో కంటి మీద కునుకులు లేకుండా ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతుంటే వీళ్ళు ఈ విధంగా న్యూసెన్స్ చేయటం అనేది వీళ్ళకి తగునా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అండ్ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, దిశని అత్యాచారం చేసిన నిందితులకి శిక్ష వెంటనే పడాలని దేశంలో ఉన్న అందరూ కూడా కోరుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ నలుగురిని నటి రోడ్డు మీద కాల్చి చంపాలి అని ప్రతి మహిళ కూడా గొంతెత్తి మాట్లాడింది అధ్యక్ష. ఈరోజు ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేస్తే దేశమంతా మహిళలు సంబరాలు చేసుకుంటున్నారంటే మహిళా భద్రత ఎంత దిగజారిపోయిందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ రోజున్న పరిస్థితి ఎలా ఉందంటే మహిళని అడవిలో వదిలేసి వస్తే రోజు భద్రంగా బయటకు వచ్చే పరిస్థితి ఉంది, కానీ పొద్దున లేచి బయటకు వెళ్తే ఈ సమాజంలో తిరిగి వస్తుందా అన్న నమ్మకం లేకపోవడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఆడపిల్లల పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళినా వెక్కిరింపులు, వేధింపులు, అత్యాచారాలు, అగాయిత్యాలు. ఆఫీసుకి వెళ్తే బాస్ వేధింపులు, కాలేజీకి వెళ్తే స్టూడెంట్లు వేధింపులు, ట్యూషన్కి వెళ్తే టీచర్ల వేధింపులు, స్కూల్కి వెళ్తే ఆటో డ్రైవర్ల వేధింపులు, మరి రోడ్డు మీద నడిచొస్తే తాగుబోతుల వేధింపులు, చీకటి పడితే మానవ మృగాల దారుణం. సో అధ్యక్ష, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు,
నలుగురు అధ్యక్ష ఒక ఆడపిల్లని దారుణంగా రేప్ చేసి చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్చేశారు అంటే అధ్యక్ష ఈరోజు అలాంటి వాళ్ళు ఏం చేయాలనే దాని మీద రోజు డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు అమ్మాయిల వ్యాపారం చూసాం, ఇదే విజయవాడ కేంద్రంగా అదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన వాళ్ళు కాల్ మనీ సెక్స్ రాకెట్ లో దాదాపుగా 200 పైగా కుటుంబాలని వ్యభిచార కూపంలో దింపిన ముఠాలను మనం చూసాం అధ్యక్ష. అలాగే చూస్తే అధ్యక్ష సొంత ఇంట్లోనే తండ్రి వయసు తాత వయసు ఉన్న వాళ్ళు మందు తాగి ఏ విధంగా ఆడపిల్లల పైన అఘాయిత్యాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం అధ్యక్ష. సూదులతో పొడుస్తున్నారు, సిగరెట్లతో కాలుస్తున్నారు, రంపంతో కోస్తున్నారు, పెట్రోల్ పోసి కాలుస్తున్నారు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ప్రసవ వేదన అనుభవించి నవ మాసాలు కష్టపడి బిడ్డకి జన్మనిస్తే అలాంటి ఆడదాన్ని గౌరవించకుండా అలాంటి ఆడదాన్ని దారుణంగా రేప్ చేసి చంపి కాల్చేస్తుంటే వీళ్ళెవ్వరికి కూడా మనస్సాక్షి లేదా అని అడుగుతున్నాను. వీళ్ళు అన్నం తింటున్నారా గట్టి తింటున్నారా ఇలాంటి ఈరోజు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఆడవాళ్ళు ఎందుకు ఇన్ని హింసల్ని భరిస్తున్నారంటే అధ్యక్ష, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, చదువు కోసం, మార్కుల కోసం, బ్రతుకు తెరువు కోసం మాత్రమే భరిస్తున్నారు అధ్యక్ష. సో అధ్యక్ష వాళ్ళు కనుక తిరగబడితే ఏమవుతుందో మనం చూస్తున్న సవాలనే లెక్క పెడితే అర్థమవుతుంది అధ్యక్ష. సో ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఆడవాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే బాహుబలిలో ఒక సీన్ చెప్తాను అధ్యక్ష, సేనాధిపతి భార్యని మరో సేనాధిపతి ఆమె భుజం మీద చేయి వేసి వెకిలి చేష్టలు చేస్తే ఆ హీరో ఆ తామాంధుడి తల నరికారు అధ్యక్ష. ఆ రోజు థియేటర్ లో నేను చూశాను అధ్యక్ష, ఆడవాళ్ళ కళ్ళల్లో ఆనందం పెళ్ళబోక్కింది, వారి గుండెల్లో ఎగసిన అగ్ని పర్వతం చల్లారింది. అంటే ఒక న్యాయం, ఒక శిక్ష పడాలి తప్పు చేసిన వాడికి అనేది సినిమాల్లో చూసి తృప్తి చెందే పరిస్థితికి ఆరది దిగజారిపోయింది అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు దిశని హత్య చేసిన వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు అధ్యక్ష, నిర్భయాన్ని హత్య చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు అధ్యక్ష, రిషితేశ్వర్ని హత్య చేసిన వాళ్ళు ఇంకా శిక్ష కూడా పడలేదు అధ్యక్ష, అదే స్వప్నిక ప్రణీతుల పైన యాసిడ్ వేసిన వాళ్ళు చచ్చారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మీడియాలో హైలైట్ అయిన కేసులు మాత్రమే అధ్యక్ష. ఇలా మీడియాకి అందకుండా, మీడియాలో డిస్కషన్ కాకుండా, మీడియాకి దొరకకుండా చనిపోయిన ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మీడియాలో కనిపించిన వాళ్ళు మాత్రమే ఆడపిల్లలు, వాళ్ళది మాత్రమే మానం ప్రాణం. మీడియాలో కనిపించకపోతే వాళ్ళది మానం మానం కాదు, వాళ్ళ ప్రాణం ప్రాణం కాదు, దానికి విలువ లేదని చెప్పే పరిస్థితి కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు ఆడపిల్లకి కష్టం వస్తే గన్ వచ్చే లోపల జగన్ వచ్చి శిక్షిస్తాడన్న ఒక నమ్మకం ఆడవాళ్ళకి కావాలి అధ్యక్ష. ఆడపిల్ల కళ్ళల్లో కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఆవిరైపోయే లోపల వాళ్ళకి శిక్ష వేస్తారు అన్న నమ్మకాన్ని మనం ఈ అసెంబ్లీ ద్వారా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మహిళలు బ్రతికి బట్ట కట్టాలంటే సత్వర న్యాయం జరగాలి అధ్యక్ష. సత్వర న్యాయం జరగకుండా న్యాయం కనుక ఆలస్యం అయితే అది అన్యాయంగా మారిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు కోర్టులున్నాయి చట్టాలున్నాయి అని అందరూ అంటుంటారు అధ్యక్ష. కోర్టులున్నాయి చట్టాలు ఉన్నాయి కానీ అవి వేగంగా పనిచేయాలి, ఆడపిల్లల పైన జరిగే అఘాయిత్యాల పైన వెంటనే శిక్ష వేయాలని కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒక జోబు దొంగతనం జరిగితే శిక్ష ఆలస్యమైనా పర్వాలేదు, ఒక అవినీతి జరిగితే శిక్ష ఆలస్యమైనా పర్వాలేదు, ఒక భూకబ్జాదారుడికి శిక్ష ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే, ఒక ఆడపిల్లని రేప్ చేసి చంపాలనుకున్న, ఒక చిన్నారిని చిదిమేయాలన్న ప్రయత్నం చేసిన వాడికి వెంటనే శిక్ష పడాలి. అప్పుడే మగవాడి కొన్నులో వణుకు పడుతుంది, ఆడ దాని మీద చెయ్యాలంటే భయం పట్టుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష
ఈ రోజు ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రోజు దిశని హత్య చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన రోజే, ఆ రోజు ఉత్తరప్రదేశ్ లో ఉన్నావులో జరిగిన ఒక ఘటన గురించి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏడాది కిందట 17 ఏళ్ల అమ్మాయిని 5 మంది రేప్ చేశారు అధ్యక్ష. ఆ 5 మంది రాజకీయ అండ ఉన్న వాళ్ళు, అందులో ఒకరు ఎమ్మెల్యే కూడా. అప్పట్లో ఈ విషయం మీడియాలో సంచలనమైంది కాబట్టి ఆ కేసు మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. 2018 జూన్ 13 ఆ యువతి తండ్రి 5 గురి మీద కేసు పెట్టడం జరిగింది అధ్యక్ష. కొన్ని రోజుల తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు అధ్యక్ష. ఈ రోజు రేప్ అయిన అమ్మాయికి జరిగిన న్యాయం ఏంటో తెలుసా అధ్యక్ష? తాను అత్యాచారానికి గురి అవటం, కేసు పెట్టిన తన తండ్రిని ఎవరు చంపారో తెలియని పరిస్థితి, న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్న అమ్మాయి యాక్సిడెంట్ కి గురి కావటం, దాంట్లో నుంచి తప్పించుకుంటే మొన్న 25వ తేదీ అంతలో ఒకడు బెయిల్ మీద బయటకు వచ్చి ఈ రోజు తనకు జరిగిన అన్యాయం న్యాయం జరగాలని ఆమె రాయబలేని కోర్టుకు పోతుంటే కోర్టుకు వెళ్లే దారిలో అమ్మాయిని పొడి చేసి సజీవ దహనం చేశారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి అధ్యక్ష. అందుకే న్యాయం సత్వరంగా జరగాలి, అలాగే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేంత వరకు బెయిల్ కూడా ఇవ్వకూడదని కూడా ఈ సందర్భంగా మీ తరఫున కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే బెయిల్ మీద బయటకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని బతకనివ్వరు, ఆ సాక్ష్యాన్ని సజీవంగా దహనం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు న్యాయం జరగటం లేదు కాబట్టి మహిళలందరూ కూడా ఎన్కౌంటర్ చేయమని ఎన్కౌంటర్ కి సపోర్ట్ చేసే పరిస్థితికి దిగజారిపోవాల్సి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు ఆఖరికి మన రాష్ట్రపతి గారు కూడా రేపిస్టులకి క్షమాభిక్ష ఇవ్వటం ఏంటని ప్రశ్నించే స్థితికి వచ్చారంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఈ రోజు ఈ సభ ద్వారా మా జగనన్నని నేను ఒకటి కోరాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎవరైనా ఆడపిల్ల జోలికి వస్తే వాడికి వెన్నులో వనకు పుట్టేలాగా మరి జగనన్న ఒక చట్టాన్ని తేవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే మహిళల కోసం ఏం చేయడానికైనా, అది సంక్షేమమైనా రక్షణ అయినా, ముందుండే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఖచ్చితంగా ఈరోజు మహిళలకి నామినేటెడ్ పోస్టులో కానీ కేబినెట్ లో కానీ వర్కుల్లో కానీ అన్నిట్లో 50% ఇచ్చినట్టే రక్షణ కల్పించడంలో ముందు అడుగు వేసి మమ్మల్ని కాపాడుతారన్న నమ్మకాన్ని మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ నమ్మకం మాకు సంపూర్ణంగా ఉంది కాబట్టి ఈరోజు మహిళలంతా చెప్పిన విషయాలు వాళ్ళ ఆవేదన జగన్ గారికి మేము చెప్పాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు చట్టాలు ఉన్నాయి, శిక్షలు వేస్తున్నారు, కానీ అవి సత్వరమే జరగట్లేదు అధ్యక్ష. దానికోసమే నేరస్తుడు అనే వాడికి భయం లేకుండా పోయింది అధ్యక్ష. ఎందుకంటే నిర్భయ ఘటనే దానికి ఉదాహరణ అధ్యక్ష. నిర్భయ ఘటన ఎంత భయంకరంగా జరిగింది అంటే ఈరోజు ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి అలా రేప్ చేసే వాళ్ళకి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం కింద అరెస్ట్ చేసేంత పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే నిర్భయని రేప్ చేసిన వాళ్ళని ఇంతవరకు శిక్షించలేదు అధ్యక్ష. అలాంటప్పుడు ఆ చట్టాన్ని చూసి నేరస్తుడు ఏ విధంగా భయపడతాడు అధ్యక్ష? ఒకసారి మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. అందుకే నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే ఆడవాళ్ల ప్రదేశ్గా మారాలి. ఏ రాష్ట్రంలో అయినా ఆడపిల్లకి భయం వేస్తే ఆంధ్రప్రదేశ్ లో మనకి రక్షణ కలుగుతుంది, అక్కడికి వెళ్ళి దాక్కోవాలి అని మన దగ్గరకు వచ్చే పరిస్థితి జగనన్న కల్పిస్తారని నమ్ముతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, నిన్న జరిగిన ఇన్సిడెంట్ నాకు చాలా బాధేసింది అధ్యక్ష. హ్యూమన్ రైట్స్ అని ఒకటి ఉంది అధ్యక్ష. 5 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళు ఆడపిల్లల్ని రేప్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళు మనుషులుగా కనిపించరు, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ గా కనిపించరు, వాళ్ళకున్న రైట్స్ గురించి వీళ్ళకి తెలియదు. మన దిశ సంఘటన జరిగినప్పుడు కనీసం ఆ మానవుల హక్కుల సంఘం ఆ తల్లిదండ్రుల్ని పరామర్శించి ఒక ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది, అవి చేయలేదు. కానీ ఆమెని రేప్ చేసి చంపి కాల్చిన వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఈరోజు పెద్ద ఎత్తున అరుస్తున్నారు. అంటే నేరస్తులకి మాత్రమే మానవ హక్కులు ఉన్నాయా?
ఆడవాళ్ళకి మానవ హక్కులు లేవా, పిల్లలకి మానవ హక్కులు లేవా అని నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ సందర్భంగా ఆడవాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసిన వారి తీరుని కూడా సీరియస్ గా ఖండిస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు అధ్యక్ష, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. చరిత్రలోనే రెండు చోట్ల నుంచొని ఓడిపోయిన గొప్ప నాయకుడు ఆయన. ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు అధ్యక్ష, వాళ్ళ ఎమ్మెల్యే ద్వారా చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష, రేప్ చేసిన వాళ్ళని ఉరితీయడం ఏంటి, రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలు అంటున్నాడు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, గతంలో ఏం జరిగిందని ఆయన రివాల్వర్ ఎత్తుకొని రోడ్లోకి వచ్చాడో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మా అక్కని అవమానిస్తే వాడిని చంపాలనిపించిందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది కూడా మనం విన్నాం అధ్యక్ష. అంటే మీ ఇంట్లో వాళ్ళకి రోజా గారు అమ్మా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం. అమ్మా ఒక్క నిమిషం. సరే అది ఆక్షేపణీయమా ఏమిటన్నట్టు పక్కన పెడితే, సభలో లేని వ్యక్తుల కోసం ఇక్కడ ప్రస్తావన సార్ వాళ్ళ పార్టీ తరఫున ఆయన ద్వారా చెప్తున్నాం అధ్యక్ష. రైట్ చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు గించుకుంటున్నారో తెలుసా అధ్యక్ష? 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి గుర్తొచ్చాయి అధ్యక్ష. అవి ఖచ్చితంగా నేను ప్రస్తావిస్తానన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎంఆర్ఓ వరజాక్షిని చింతమనేని, ఈరోజు ఇసుక మాఫియా చేసే చింతమనేని అడ్డుకుంటే, ఇసుకలో వేసి కొడితే కనీసం అతన్ని అరెస్ట్ కూడా చేయలేదు అధ్యక్ష. అలాగే రిషితేశ్వర్ని ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ కలిసి ర్యాగింగ్ చేసి చంపేస్తే కనీసం వాళ్ళకి శిక్ష కూడా పడలేదు అధ్యక్ష. అలాగే మంత్రి నారాయణ కాలేజీలో ఆడపిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే ఒక్క కేసు కూడా మంత్రి నారాయణ కాలేజ్ మీద లేకుండా ఆ కేసులన్నీ మిస్టరీగా మారిపోయాయి అధ్యక్ష. అలాగే మీరు చూస్తే అధ్యక్ష, ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి, కడుపు చేయాలి, కమిట్ అయిపోవాలి అని చెప్పి ఒక శాసనసభ్యుడు మాట్లాడితే దాని గురించి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడాడు అధ్యక్ష. ఈరోజు ఆడపిల్లలకి అఘాయిత్యం చేసే వాళ్ళకి సత్వర న్యాయం జరగాలి, కఠినంగా శిక్షలు వేగంగా పడాలని ఎందుకు కోరుకుంటున్నామంటే అధ్యక్ష, సీతని ఎత్తుకెళ్లిన, సీతాదేవిని ఎత్తుకెళ్లిన ఆ రావణాసుని రాముడు 10 తలలు నరికిన భూమి ఇది, ద్రౌపదిని అవమానించిన ఈ గడ్డం మీద మహాభారత యుద్ధమే వచ్చి 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన గడ్డ ఇది. అలాంటి గడ్డ మీద ఈరోజు ఆడపిల్లకి రక్షణ లేదు. ఆడపిల్లకి అవమానాలు, వేధింపులు, అత్యాచారాలు అంటే వీళ్ళంతా సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ దేశంలో గొప్ప పార్లమెంటు వ్యవస్థ ఉంది, అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు ఉన్నాయి, అలాగే అన్ని రాష్ట్రాల్లో అత్యున్నతమైన కోర్టులు ఉన్నాయి, ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగం ఉంది, అలాగే న్యాయం కోసం వాదించే న్యాయవాదులు లక్షల్లో ఉంటే చట్టాన్ని అమలు చేసే పోలీసులు కోట్లల్లో ఉన్నారు అధ్యక్ష. ఇంత పెద్ద వ్యవస్థలో ఇంతమంది ఉన్న దేశంలో ఈరోజు మహిళలు వీటన్నిటి మీద కూడా నమ్మకం కోల్పోతున్నారు. ఆ తప్పు చేసిన వాళ్ళని రోడ్డు మీద చంపండి అనే పరిస్థితికి వచ్చింది అంటే ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని కూడా మహిళలు అన్న అని పిలువరు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మహిళ జగన్ గారిని జగన్ అన్న అని నోరారా ప్రేమగా పిలుస్తుంది. పాదయాత్రలో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తమ సొంత తోబొట్టు తమ ఇంటికి వచ్చాడని ఆనందపడ్డారు, తమ కష్టాలు తెలియజేసుకున్నారు. ఈ రోజు ఆ కష్టాలని దూరం చేసే విధంగా ఆయన తీసుకొచ్చిన అనేక కార్యక్రమాలు, అమ్మఒడి కానివ్వండి, అలాగే డ్వాక్రా మహిళల రుణమాఫీ కానివ్వండి, అలాగే నవరత్నాలు కానివ్వండి, ఆడవాళ్ళ పేరు మీద ఇంటి స్థలాలు కానివ్వండి, అలాగే 50% రిజర్వేషన్ అన్నింటిలో ఇవ్వటం కానివ్వండి, ముఖ్యమైన డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఒక ఎస్టీకి, ఒక హోంమంత్రి పదవి ఒక ఎస్సీకి ఇచ్చి మహిళల మీద ఆయనకున్న గౌరవాన్ని చాటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే జగనన్నకి 2 ఆడపిల్లలు ఉన్నారు,
ఆ ఆడపిల్లల్ని గౌరవిస్తాడు, తన తల్లిని గౌరవిస్తాడు, తన చెల్లిని గౌరవిస్తాడు, తన భార్యని గౌరవిస్తాడు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళని గౌరవిస్తాడు. కాబట్టి ఈరోజు మహిళలందరూ కూడా జగనన్న ఈ అసెంబ్లీ నుంచి తమకేం చెప్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా తమకి కష్టం వస్తే ఆర్చే వాళ్ళు తీర్చే వాళ్ళు ఉంటేనే చెప్తారు అధ్యక్ష. ఆ ఆర్చే తీర్చే తమ అన్న జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు ఈ అసెంబ్లీలో మేమందరం కూడా ధైర్యంగా మాట్లాడే అవకాశం కూడా మాకు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ పెద్ద మనిషి ఇక్కడికి వచ్చినాడు 30 ఏళ్ళ ఇండస్ట్రీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు అధ్యక్ష. కాల్మని సెక్స్ రాకెట్ లో తన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కేసుల్లో ఉంటే ఆ కాల్మని సెక్స్ రాకెట్ లో ఆడవాళ్ళ మాన ప్రాణాలకి విలువ ఇవ్వకుండా తన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవటానికి నన్ను బలి పశువుని చేసి రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు అంటే ఈయన ఏమనాలనుకుంటారు? మీరు మాట్లాడాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా ఎమ్మెల్యే అయినందుకు చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దిశ సంఘటన గాని నిర్భయ సంఘటన గాని జరగకపోయినా తన రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరగకూడదని ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్ని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర మహిళల తరఫున మా ఎమ్మెల్యేల తరఫున మరి నేను అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష, ఆడపిల్లల భద్రత కోసం ఈ 6 నెలల్లో ఈ దేశంలో ఎవరో తీసుకున్నటువంటి విధంగా జగన్ గారు ఆలోచించారు అధ్యక్ష. మహిళా భద్రత కోసం ప్రతి గ్రామంలోనూ ఒక మహిళా పోలీసుని ఏర్పాటు చేశారు. ఈ దేశంలో ఎవరైనా చేశారా అని నేను అడుగుతున్నాను. అలాగే మహిళలపై అఘాయిత్యాలు జరిగితే 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే మహిళలపై అఘాయిత్యాలు జరగటానికి మూల కారణం మద్యం. ఆ మద్యమే లేకపోతే ఆడవాళ్ళ జీవితాలు బాగుంటాయని తన ఖజానాకి ఇన్కమ్ వచ్చే మద్యాన్ని కూడా దూరం చేసి దశల వారీగా ఈరోజు మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చి ఆడవాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న దేవుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలు ఆపదలో ఉంటే ఆదుకునేలాగా 112 టోల్ ఫ్రీ నంబర్ పెట్టారు అధ్యక్ష. అలాగే 100-181 టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా తక్షణమే ఫిర్యాదు చేసేలాగా వాట్సాప్ నంబర్ ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీన్ని గ్రామాల్లో మొత్తం కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ నెంబర్ ప్రతి ఒక్కరికి కూడా నోటికి వచ్చే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే మొన్న మీరు చూసే దిశ సంఘటనలో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది మా పరిధిలో లేదని ఇంకో పోలీస్ స్టేషన్ కి, అక్కడికి వెళ్తే మా పరిధిలో లేదని ఇంకో పోలీస్ స్టేషన్ కి తిరగడంలో టైం వేస్ట్ అవడం వల్ల ఆడపిల్ల జీవితం పోగొట్టుకుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో 0 FIR అని తీసుకురావడం అనేది ఈ దేశ చరిత్రలోనే ఎవరు చేయలేనటువంటి సాహసం. ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎక్కడైనా కూడా కేసు రాసి ఇవ్వచ్చు, దాన్ని ఎఫ్ఐఆర్ చేసి కన్సర్న్ పోలీస్ ఆఫీస్ కి పోలీస్ స్టేషన్ కి వాళ్ళే ఇన్ఫార్మ్ చేసి ఆ ఆడపిల్లని కాపాడే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అంతేకాకుండా సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు మరోవైపు సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించేందుకు ఒక సరికొత్త యాప్ ని కూడా తీసుకురావాలని ఈ ప్రభుత్వం ఆలోచనలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే రాత్రి వేళల్లో మొన్న దిశ సంఘటన జరిగింది కాబట్టి ఎవరైనా ఆడపిల్లలు నైట్ డ్యూటీస్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు భయం అయితే వాళ్ళని ఇంటి వరకు పోలీసు తమ జీప్ లో సెక్యూరిటీతో వదిలే వచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవటం అనేది నిజంగా ఆడవాళ్ళ పట్ల ఆయనకున్న గౌరవం గాని అభిమానం గాని చిత్తశుద్ధి గాని కనిపిస్తుంది అధ్యక్ష. అలాగే సురక్ష స్పందన అనే యాప్ ని కూడా పోలీస్ శాఖ రూపొందిస్తుంది అధ్యక్ష. దీంట్లో 89 సేవలు ఈ యాప్ ద్వారా మహిళలపై కేసుల్ని ట్రేస్ చేసేందుకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మహిళల పైన ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు దిశ చనిపోతే నలుగురిని ఎన్కౌంటర్ చేస్తే దిశ ఆత్మశాంతించుంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషించుంటారు, ఈ రాష్ట్రం దేశంలో ఉన్న మహిళలు సంతోషించుంటారు, కానీ దిశ బతికి రాలేదు కదా అధ్యక్ష. కాబట్టి
ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాంటివి జరిగేదానికన్నా అవి జరగకుండా నిరోధిస్తే చాలా మంచి పని. ఎందుకంటే ఈరోజు దిశ అన్యాయం అయిపోయింది. ఆమెని రేప్ చేసి చంపిన నలుగురిని చంపితే ఆ నలుగురు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అన్యాయం అయిపోయారు. కాబట్టి రెండు సైడ్ల ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేరం అనేది జరగనీయకుండా చూసుకుంటే ఎవరికి ఏ నష్టం రాదు, ఏ కష్టం ఉండదు. కాబట్టి మరి ముందు జాగ్రత్తగా ఇవన్నీ కూడా చేసి మహిళల్ని రక్షించడమే కాకుండా మగవాళ్ళని నేరస్తులుగా మార్చకుండా ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయే నిర్ణయం ఎలా ఉంటుంది అని అడిగితే మా ఎమ్మెల్యే అంతా చెప్తారు, సైరా జగన్మోహన్ రెడ్డి అన్న విధంగా మహిళల భద్రత గురించి జగన్ అన్న నిర్ణయం తీసుకుంటారని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. అండ్ చివరిగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లదే బాధ్యత, మాదేమీ లేదని తల్లిదండ్రులు అనుకోకూడదు అధ్యక్ష. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే ఇది స్టార్ట్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గతంలో మీరు చూస్తే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, చిన్నపిల్లలకి అమ్మమ్మలు నాన్నమ్మలు గోరుముద్దులు తినిపిస్తూ చందమామని చూపించి విలువలతో కూడిన కథలు చెప్పేవాళ్ళు అధ్యక్ష. కానీ ఈరోజు భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్తూ గబగబా పిల్లలకి భోజనం పెడుతూ వాళ్ళకి యూట్యూబ్ లేదా ఐప్యాడ్ లేదా టీవీలో ఏదో ఒక కార్టూన్ కానీ ఏదో ఒక బొమ్మలు చూపించి తినిపించడం అలవాటు చేస్తారు అధ్యక్ష. అది రాను రాను పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఆ అలవాటు అశ్లీల చిత్రాల వైపుకు వెళ్ళటం కూడా జరుగుతుంది. అండ్ ఈరోజు నెట్ వల్ల, యూట్యూబ్ల వల్ల, చేతిలో స్మార్ట్ ఫోన్స్ వల్ల మగపిల్లలు చెడిపోయే పరిస్థితి, వాటిని చూసిన సమయంలో వాళ్ళు మద్యం తాగిన మత్తులో అప్పుడు ఎవరైతే ఎదురవుతారో ఆ ఆడవాళ్ళు బలయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకునేది ఒకటే, వీటిపైన కూడా నియంత్రణ ఉండాలి, వీటిపైన కూడా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కూడా కోరుకుంటూ, చివరిగా తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒక్కటే, మగపిల్లలకి మోరల్ సైన్స్ గురించి చెప్పండి, ఆడపిల్లలకి మార్షల్ ఆర్ట్స్ ని నేర్పించండి అని కోరుకుంటున్నాను అధ్యక్ష. సో మగపిల్లలకి ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో తల్లిదండ్రులు నేర్పాలి, ఆ తర్వాత కాలేజీలో నేర్పాలి, అప్పుడే ఇలాంటి కిరాతకాలు కానీ ఇలాంటి అఘాయిత్యాలు కానీ ఇలాంటి అత్యాచారాలకి అవకాశం కూడా ఉండదని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అందరం కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ భరోసా కల్పించే విధంగా, భద్రత కల్పించే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉషశ్రీ గారు